కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో మార్చి 1వ తేదీన సీఎం కేసీఆర్ పాల్గొంటున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్కడ చిన్న సభ ఏర్పాటు చేసి సీఎం సందేశం ఇస్తారని అన్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు 26వ తేదీన ప్రారంభమైనాయని మార్చి నెల 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన 23 కోట్ల నిధులతో తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధి చెందిందని తెలిపారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్పీకర్ కోరారు. అక్కడ జరిగే ఏర్పాట్లను స్పీకర్ తో పాటు స్పీకర్ తనయుడు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. శ్రీ వెంకటేశ్వర తెలంగాణ తిరుమల దేవస్థానం ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం. ఈ 8వ వార్షిక సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న అనగా 26 తారీఖు నాడు అంకురారోపణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు గరుడ పూజ చేశాం, యజ్ఞం చేశాం, గరుడిని పూజించాం. రేపు ప్రతినిత్యం ఈ యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. మార్చి 1 నాడు ప్రతి సంవత్సరం మాదిరిగానే అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం మహోత్సవం చాలా గొప్ప ఎత్తున కన్నుల పండుగ జరుగుతుంది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రావడానికి అంగీకరించారు.